ప్రస్తుతం ఏపీ రాజధానికిగా ఉన్న అమరావతిలో ఉన్న పంతొమ్మిది గ్రామ పంచాయతీల్ని విలీనం చేస్తూ కొత్త రాజధాని నగర మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందులో భాగంగా త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో పాటు కార్పొరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోవడం అమరావతిలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యూహం పనినట్లు తెలుస్తోంది ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మరోసారి వ్యూహాలు సిద్ధం చేస్తోంది తాజాగా ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతి ప్రజల జీవితాలు అగమ్య గోచరంగా మారుతూ ఉండగా ఇప్పుడు రాజధాని నగర కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వం వేస్తున్న ఎత్తగడలు స్థానికుల్ని కలవరబెడుతున్నాయి దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది అమరావతిలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజధాని నగర మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం పంతొమ్మిది గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు ఇందులో తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే పదహారు పంచాయతీలతో పాటు మంగళగిరి మండల పరిధిలోకి వచ్చే మరో మూడు పంచాయతీలు కూడా ఉన్నాయి ఆయా పంచాయతీల పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆయా గ్రామాల్లో కార్పొరేషన్ విషయంలో ప్రజలు ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది గతంలో ప్రభుత్వం ఓసారి అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే వీటికి ఆదిలోనే హంసపాద ఎదురైంది స్థానిక ప్రజలు ఈ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు అమరావతి ప్రాంతంలో తమకు మెజారిటీ ఉందని చూపించుకునేందుకే అక్కడ ఎన్నికల నిర్వహణ కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు దీంతో గతంలో ప్రభుత్వం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణపై వ్యతిరేకత వ్యక్తం చేశారు దీంతో అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం తిరిగి ఇప్పుడు మరోసారి కార్పొరేషన్ను తెరపైకి తెచ్చింది వాస్తవానికి వైసీపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లుల్ని అసెంబ్లీలో తాజాగా వెనక్కి తీసుకుంది దీంతో ఈ బిల్లుల్లో ఒకటైన సిఆర్డిఏ రద్దు బిల్లు కూడా రద్దయింది దీంతో తిరిగి సిఆర్డిఏ ఉనికిలోకి వచ్చింది గతంలో మూడు రాజధానుల ప్రక్రియ నేపథ్యంలో సిఆర్డిఏ రద్దు కావడంతో అక్కడ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు అలాగని పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించలేదు కానీ తాజాగా దీనిపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడంతో రాజధాని బిల్లులు వెనక్కి తీసుకున్నాక అక్కడ ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదనే ప్రశ్న ఎదురైంది దీంతో త్వరలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోకి ఇరవై ఐదు గ్రామాలను తెచ్చింది ఇందులో తుళ్లూరు మండలంలో పదహారు మంగళగిరి మండలంలో ఏడు తాడేపల్లలో రెండు ఉండేవి వాటి శివారు గ్రామాలతో కలిపి ఇరవై తొమ్మిది గ్రామాలు ఉండేవి గత ఏడాది మార్చిలో వైసీపీ సర్కార్ మంగళగిరిలోని ఎర్రబాలెం నవలూరు నిడమారు బేతపూడి పంచాయతీలను తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పెనుమాక గ్రామాలని మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ప్రత్యేక నగరపాలక సంస్థగా గుర్తిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు తాజా నిర్ణయంతో వీటిలో కొన్ని మినహాయించి మొత్తం పంతొమ్మిది గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధమైంది దీంతో రాజధాని ప్రజలు మాత్రం మొత్తం రాజధాని నగర కార్పొరేషన్ కాబట్టి గతంలో రాజధానిగా గుర్తించిన ఇరవై ఐదు గ్రామాలతోనే అది ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు అమరావతి నుంచి రాజధాని తరలింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే అక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి వాటిని తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ముందడుగు పడడం లేదు అలాగే ఎన్నికలు కూడా జరగడం లేదు ప్రజా వ్యతిరేకత భయంతో ప్రభుత్వం అక్కడ ఎన్నికలకు జంతుతోంది తాజాగా హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఎన్నికల నిర్వహించక తప్పని పరిస్థితి దీంతో అమరావతి కార్పొరేషన్లో తమ సొంత లెక్కలు వేసుకునేక పంతొమ్మిది గ్రామ పంచాయతీలతో కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అలాగైతే ప్రజా వ్యతిరేకత కొంతైనా అధిగమించవచ్చునని సర్కార్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది